గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలం భ్రమరాంబ చెంచ్ కాలనీలో నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి అధ్యక్షతన కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యావసర సరుకులు కూరగాయలు మాస్కులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ పాల్గొన్నారు। ముందుగా గుర్రం జాషువా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి వీరారెడ్డి, జడి లక్ష్మయ్య, మాబు రాష్ట్ర కార్యదర్శి దొడ్డ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు జరుగుతున్నాయి మీకు కూడా తెలుసు। ఈ కాలనీల చేసినే గాని మీరు లబ్ధి పొందనే గాని మీ పొలాల విషయమేమి ఐటిడి విషయమేమి ప్రతి ఒక్క విషయంలో ఒకటిన్నర సంవత్సరం అయ్యింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా మీకు ఈ యొక్క ఇప్పుడున్న ప్రెజెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా మీకు ఏం లబ్ధి పొందారు అప్పటిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏం లబ్ధి పొందింది ఐటిడి సంస్థ అయితేనే ఇంకొకటి అయితేనే మీ అందరికీ తెలుసు। ఈరోజు కనీసం మనం వచ్చే రూట్ చినగుడుపాడి మీ కాలనీ వరకు చూడటానికి మనం అసలు కనీసం ఆ ప్యాచ్ లేసి దానికి కూడా అవకాశం లేకుండా పోతుంది। అప్పటిలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది పంచాయతీ రాజ్ నుంచి ఆర్ఎండి రోడ్డు శాంక్షన్ చేపించి ప్యాచ్ వరకు చేపించి దాదాపు 6 కోట్లతో కూడా అభివృద్ధి చేశాం। మీ యొక్క సీసీ రోడ్లు అయితేనేమి మీకు ఈ భవనాలు అయితేనేమి మిగతా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము। అట్లనే ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ప్రతి ఒక్కరి ఫంక్షన్ అయితేనేమి ఆనించి మీకు సబ్సిడీ సంబంధించి సబ్సిడీ మీకు తెలుసు సబ్సిడీ అప్పుడు గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీకు ఈ రోజు మీ ఐటిడి సమస్య పోతే రూపాయలు చిల్లి గౌలేదు సమస్యలు అప్పటిలో ఎంత బడ్జెట్ ఉంది అప్పుడు ఏమి తెలుసు ఈ రోజు కనీసం ఒక సాధారణ మానవుడు బతకడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు ఇసుక మాఫియా మీ అందరికీ తెలుసు మీకు ఒక గవర్నమెంట్ ఒక ఇల్లు ఇస్తే దాన్ని కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ వచ్చేసి ఈ రోజు మీ కాడికి వస్తాయంటే 12,000 పడుతుంది। ఎప్పుడైనా చూసారా ఇట్లాంటిది బంగారం కంటే ఎక్కువైపోయింది ఇసుక ఆ 12,000 కూడా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది। ఇట్లనే ఒక సబ్సిడీ సంబంధించింది ఏదైనా అగ్రికల్చర్ ఇప్పుడు ఈ రోజు ఉంది 100% మీద ఒక డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు కానీ లేదంటే మిగతా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారి మొత్తం మీకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఓన్లీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎస్టీలకు మీ పొలాలకు బోర్లు అయితేనేమి డ్రిప్పులు అయితేనేమి ఫ్రీగా ఇచ్చారు। ఈ రోజు ఒక కట్ట డ్రిప్ మీరు మీ మిరదట్లో వేసుకున్నారు అని కొంతమంది మన బ్రదర్స్ చేశారు వాళ్ళకి ఈ రోజు కనీసం గవర్నమెంట్ సాయం చేసే దానికి కూడా వీలు లేకుండా పోయింది అదంతా మరి మీకు గుర్తు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ రోజున ఈ కరోనా కాలంలో మీ దగ్గరికి వచ్చి ఇక్కడ గెలిచినటువంటి మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి పలకరించారా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి। తర్వాత ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉండేది మీ అందరికీ ఈ రోజున 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా ఈ రోజు అంటే మీ మహిళా తల్లులందరికీ కూడా ముఖ్యంగా మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 45 సంవత్సరాలకే నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు దాన్ని నమ్మి మీరందరూ కూడా ఓట్లు వేశారు ఈ రోజు వచ్చి 16 నెలలు అయింది 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడా మీరు గుర్తుపెట్టుకోండి। తెలుగుదేశం అధికారంలోకి రాకముందు 200 రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చేవాళ్ళు ఈ రోజున దాన్ని 2,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది అది మీరు గుర్తుపెట్టుకోండి। ఆయన వచ్చింటే 3,000 వచ్చేది కానీ మీరు మాయ మాటలు నమ్మి జగన్కి ఓటేశారు ఈ రోజున అధికారం కోల్పోయి ఉన్నా కూడా మిమ్మల్ని వచ్చి పలకరించేది తెలుగుదేశం వాళ్ళే ఈ రోజున ఈ రోడ్డు వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఈ రోజున ఇటువంటి పక్క ఇళ్లలో మీరు ఉన్నారంటే కేవలం నందమూరి తారక రామారావు గారి వల్ల మాత్రమే ఇటువంటి ఇళ్ళు వచ్చినాయి అంతకుముందు పేదవాళ్ళకి ఇస్తే ఏదో గుడిసి ఇచ్చేవాళ్ళు అది గట్టిగా ఒక గాలి విస్తే పడిపోయేది మీ బాగోకుల గురించి ఆలోచించేది అభివృద్ధి చేసేది ప్రజలు బాగుండాలని కోరుకునేది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వమే అది మీరు గుర్తుపెట్టుకోండి। ఈ రోజున ఈ కష్ట సమయంలో కూడా ప్రభుత్వం కూడా ఏ విధమైన చర్యలు చేయనటువంటి సమయంలో కూడా నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర మొత్తంలో కూడా తమకు తోచిన విధంగా ఏదో వాళ్ళకి తోచిన సహాయం అంటూ చేస్తూ రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి। మన యువనాయకుడు లోకేష్ గారు పంచాయతీ ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు ఆయన చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అని ఒక మంచి యూనివర్సిటీలో చదివారు వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేశారు కానీ ఈ రోజున 10th ఇంటర్లో ఫెయిల్ అయినటువంటి జగన్ మాట్లాడే మాటలను మీరు నమ్ముతూ ఉన్నారు కానీ చదువుకొని మీ అందరిని అభివృద్ధి చేసేటటువంటి వాళ్ళ మాటలు మీరు నమ్మట్లేదు ఎప్పుడు మాయ మాటలు నమ్మద్దు ఎప్పుడు కూడా అదేవిధంగా మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారే ఈ రోజు ఉద్యోగాల్లో రిజర్వేషన్ 33% మహిళలకు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున బడుగు బలహీన వర్గానికి రాజకీయాల్లో
లోకల్ ఎలక్షన్స్ లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఎప్పుడైనా సరే ప్రజలకు సేవ చేసేది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది తెలుగుదేశమే. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎలక్షన్ లో మీరు కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నదన్నుగా ఉండాలని చెప్పి, ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ సమయంలో కూడా, ఇటువంటి సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేసి ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని, మీకు ఏదో ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచిస్తుంది కూడా నారా లోకేష్ ఫౌండేషన్, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. అది గుర్తుపెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కూడా మీ ఓటును వేసి మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడిని ఈరోజు మీరు గెలిపించినందువల్ల ఆయనకు వచ్చిన నష్టమేం లేదు, ఆ వ్యాపారాలు ఏమీ పోలేదు, లోకేష్కి వచ్చిన నష్టమేం లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ మనం నష్టపోతున్నాం. ఈ రోజున దళితుల మీద రాష్ట్రం అంతా దాడులు, మీరు టీవీ చూస్తూ ఉంటే తెలిసే ఉంటుంది, దళితుల మీద దాడులు. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి నాయక్ లీడరు ఒక ఆమెకి డబ్బులు అప్పిస్తే ఇవ్వలేదని చెప్పి ఆమె అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపితే, ఈ రోజు కూడా అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు కానీ శిక్ష చేసిన దాఖలాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ రోజున మీరు వచ్చి నిలువునా చంపేసినా కూడా అడిగేటటువంటి నాదుడు రాష్ట్రంలో లేడు. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు కోరుకుంటున్నారా? మీరు ధైర్యంగా బయటికి వెళ్ళి ధైర్యంగా వచ్చి ప్రశాంతంగా మీరు తిండి మీరు తిండి అభివృద్ధి పదంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఆలోచించుకోండి. ఎప్పుడు మీరు సామరస్యంగా ప్రశాంతంగామైన జీవితం మీరు కావాలనుకుంటే, అభివృద్ధిలో ఉండాలనుకుంటే మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రం ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి